హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖాళీల భర్తీ గాను ఒక నోటిఫికేషన్ జారీ చేయబడింది. దానికి సంబంధించి వివరాలు చూసినట్లయితే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి గల డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 26th March రోజు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 23, 2018. మరియు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అనగా అసిస్టెంట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ 247667 ఉత్తరాఖండ్ అనే ప్లేస్కు April 30 స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మరియు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనేది A4 సైజ్ ఎన్వలప్ కంటెంట్ సైజ్లో మన అప్లికేషన్ మన ఏ పోస్టుకు అప్లై చేసినా అనే డీటెయిల్ ఫిల్ చేసి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయని అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరియు అలాగే వెబ్సైట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. అభ్యర్థుల అక్కడి ఆన్లైన్లో అప్లై చేసి ఆన్లైన్ కాపీని ప్రింట్అవుట్ తీసి దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ మరియు ఏజ్ లిమిట్ లాంటి సర్టిఫికేట్లు జత చేసి పైన చెప్పిన అడ్రస్కు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం ద్వారా మీరు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఎవరు ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఇప్పుడు పోస్టుల వివరాలు చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో ఓబీసీ వారికి 2, దివ్యాంగుల వారికి పిఎస్సి వారికి 1గా ఉంది. మరియు దీనికి పే స్కేల్ చూసినట్లయితే 35,400 నుంచి 112,400 వరకు ఉంది. మరియు ఏజ్ లిమిట్ 18 నుంచి 32 ఇయర్స్ లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు జూనియర్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 32 ఇయర్స్ లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు జూనియర్ సూపరింటెండెంట్ ట్రాన్స్లేషన్ వర్క్లో ఒక ఖాళీ ఉంది. దానికి సంబంధించి 18 నుంచి 32 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఉంది. మరియు అలాగే జూనియర్ ఇంజనీర్ గ్రూప్ బి సంబంధించి సివిల్ మరియు ఎలక్ట్రికల్లో జాబ్స్ ఉన్నాయి. మొత్తం సివిల్లో 3గా ఉన్న ఎలక్ట్రికల్లో 1గా ఉంది. మరియు అలాగే ఫార్మాసిస్ట్ గ్రూప్ సి సంబంధించి ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో ఒక పోస్టు ఉంది. మరియు అసిస్టెంట్ కోచ్కి సంబంధించి ఒక పోస్టు ఉంది. ఫార్మాసిస్ట్కి సంబంధించి ఒక పోస్టు ఉంది. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. దీనికి 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. ఇది Level 3 సంబంధించిన జాబ్. దీనికి శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. దీనికి 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు డ్రైవర్ గ్రేడ్ 2కు సంబంధించి డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ ఉంది. ఇది Level 3 సంబంధించిన జాబు. సో ఫ్రెండ్స్, ఇది పోస్టుల వివరాలు. పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ లేదా B.sc లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ వీటితో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. మరియు MCA తోటి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది లేదా డిప్లొమా ఇంజనీరింగ్తో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. మరియు జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించి మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. మరియు కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ ఉండాలి.
మరియు సూపర్ జూనియర్ సూపరింటెండెంట్ రాజభాషలో ఇంగ్లీష్ యాజ్ ఎసెన్షియల్ సబ్జెక్ట్ ఇన్ 10+2 సబ్జెక్టుగా ఉండాలి ఇంగ్లీషు, మరియు టైపింగ్ వర్క్ అనేది వచ్చి ఉండాలి, మరియు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్లో, మరియు జూనియర్ ఇంజనీర్ సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 1st క్లాస్లో పాస్ అయి ఉండాలి, మరియు అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది, మరియు ఫార్మసిస్ట్కి సంబంధించి ఇంటర్లో సైన్స్ అనే స్ట్రీమ్ ఉండాలి, మరియు అలాగే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది ఏదైనా స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి సర్టిఫికేట్, మరియు అతను ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అయి ఉండాలి. అసిస్టెంట్ కోచ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ డిప్లొమా ఇన్ కోచింగ్ ఫ్రమ్ ఎన్ఐఎస్ పటియాల, మరియు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్, మరియు అలాగే నాలెడ్జ్ కంప్యూటర్ అప్లికేషన్స్పై నాలెడ్జ్ ఉండాలి, మరియు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫీస్ అప్లికేషన్స్పై నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది, మరియు డ్రైవర్ గ్రేడ్ 2 సంబంధించి 10+2 పాస్ అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ సేమ్ బోత్ లైట్ అండ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మరియు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ చూసినట్లయితే 100 రూపీస్ ఓబీసీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉంటుంది, మరియు ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు లేదు, మరియు ఇది పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ అంటే డీడీ ద్వారా కట్టాల్సి ఉంటుంది. మరియు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన వివరాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్ జస్ట్ సబ్స్క్రైబ్ టు B.sc ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.